హాయ్వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గాదే ఇన్నయ్య గారు ఒక సంచలన కామెంట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు వెనకాల గొయ్యితవి బీజేపీ పార్టీలోకి తన ఎమ్మెల్యేలతో సహా జాయిన్ అవబోతున్న ఒక న్యూస్ రావడం చూస్తున్నాం మరి నిజంగా అసలు ఎవరా ఎమ్మెల్యే మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందా మరి అతను మరో ఏకనాథ్ సిండే కాబోతున్నారా ఎవరు అతను సో ఇదే అంశం డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగద ఉన్నారు వాడితో డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ గాదయ్య గారు రీసెంట్ గా కొన్ని కామెంట్స్ చేయడం చూస్తున్నాం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీ వీడి తన ఎమ్మెల్యేలతో సహా బీజేపీ పార్టీలో చేరబోతున్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం చూస్తున్నాం అంటే ఆయన మరో ఏనాథ్ సిండే అవ్వబోతున్నారు అంటున్నారు మరి ఆయన మాటల్ని ఆయన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ ఇది ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు కానీ ఇంకా పెద్ద పెద్ద రూమర్సే వింటున్నాం అంటే రేపు లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత సెంట్రల్లో మరలా బీజేపీ వస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూలిపోతుంది లేదా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూలిపోవడం ఖాయం ఇట్లాంటి వార్తలు చాలా వింటున్నాం బట్ రేవంత్ రెడ్డి గారు కూడా అంత ఆశామాసైన వ్యక్తి కాదు ఆయన అంటే ఇప్పుడు ఇట్లా వస్తున్న వార్తలో లేదంటే ఇంకేంటో ఇంకేంటో ఆయన వరకు రీచ్ అయ్యి అవ్వవు అని అనుకుంటున్నారా అవి అవుతాయి ఇంటెలిజెన్స్ ఉంటుంది ఒక వింగ్ ఉంటుంది సపరేట్గా సార్ ఎట్లా అనుకుంటున్నారు మీ గురించి సార్ మీ పరిపాలన గురించి ఎట్లా అనుకుంటున్నారు ఆయనకుండే వింగ్ ఇంటెలిజెన్స్ టీమ్ చెప్పరనుకుంటున్నారా ప్రతి చిన్న విషయం కూడా చెప్తారు గూడ పూర్వం రాజుల దగ్గర ఎలాగో వీళ్ళకి కూడా ఒక పర్టికులర్ ఇంటలిజెన్స్ ఉంటుంది అంటే ముఖ్యమంత్రి గారి మీద ఎటువంటి అభిప్రాయం ఉంది ముఖ్యమంత్రి గారి మీద ఎవరైనా ఆయన సభ జరిగినప్పుడు రాళ్ళు రువ్వే ప్రయత్నం చేస్తున్నారా లేదంటే ఏమైనా ఆయన లేపడానికి ప్రయత్నం చేస్తున్నారా ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడికక్కడ ఎంక్వైరీ చేస్తుంటారు చాలా పకడ్బందీగా ఉంటారండి చాలా బాగా వర్క్ చేస్తారు సో అవన్నీ వీడి నోట ఆ నోట రీచ్ అవ అవుతాయి ఆ అయినప్పుడే ఆ ప్రూఫ్స్తో పాటు ఉన్నప్పుడే ఆయన సభ సభల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు నిజంగా నా ప్రభుత్వాన్ని లేదా నా దగ్గర ఉన్న ఎమ్మెల్యేని లాక్కోవడానికి నా ప్రభుత్వాన్ని కోల్చడానికి ప్రయత్నిస్తే ఆ తర్వాత నుంచి నేనంటే నేను కూడా నేను స్టార్ట్ చేస్తా రాజకీయం అని కూడా ఒక ఇవన్నీ ఈ పుకార్లు షికార్లు చేయకముందే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాబట్టి ఈ రోమర్ ఎప్పటి నుంచో ఉంది అయితే ఇప్పుడు ఈయన బీజేపీ నేత ఈ చేసిన వ్యాఖ్యల ప్రకారం ఏంటంటే బీజేపీతో కలిసి పొంగులేరు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి బీజేపీతో కలిసి చేరిపోతే మరొక మహారాష్ట్ర రాజకీయాల్లాగా తెలంగాణలో పునరావృతం అవుతున్నాయి అవుతుంది అనేది ఆయన జోష్యం జోష్యమే అనుకోవాలి అంటే వాస్తవం కాదు కాబట్టి సో అంటే అక్కడ ఏం చేశారు ఏదైతే శివసేన బాల్ థాక్రే గారు ఫౌండర్గా ఉండి పెట్టిన పార్టీలో ఉ ఉద్ధవ్ థాక్రే అనుకుంటారు కదా అబ్బాయి ఆయన ఉంటున్న పార్టీలో అంతగా అంత మెజార్టీతో ఈ లోక్నాథ్ షిండే బయటకు వచ్చేసి బీజేపీ ఎన్సీపీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసేది ప్రజెంట్ మహారాష్ట్రకి ఆయనే ముఖ్యమంత్రి మీరు అనుకుంటున్నట్టుగా ఇక్కడ కూడా పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారు కానీ బయటకు వచ్చేసి ఆయన వెనకున్న మద్దతుగా ఓ పదిహేడు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఒక టాక్ ఎవరెవరని తెలియదు బట్ ఆయన వెనక ఒక పదిహేడు మంది వరకు ఉన్నారు అనేది ఒక టాక్ సో ఆ వాళ్ళతో పాటు బయటకు వచ్చేస్తే ఇక్కడ ఎవరితో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయాలి బీజేపీకి అంత సీన్ లేదు ఎందుకు మీరు అంటున్నాడు బీజేపీ లాగా రిపీట్ అవుద్దు అనుకుందాం కాసేపు లేదు ఇప్పుడు ఆయన పేరే మర్చిపోయిన బీజేపీ ఇప్పుడు వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఆయన కాదే ఆయనే గారు ఆయన చేసిన వ్యాఖ్యల ప్రకారం చూస్తే ఆయన బీజేపీకి చెందిన వ్యక్తి కాబట్టి బీజేపీతో కాదని అర్థం చేసుకుందాం కాసేపు సో అలాంటప్పుడు ఏమవుద్ది బీఆర్ఎస్తో కలిసి పొంగులే శ్రీనివాసరెడ్డి గారు చే అవ్వాలని ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్లో ముప్పై తొమ్మిది మంది ముప్పై తొమ్మిది ఈయన ఒక పదిహేడు కలిసే అనుకున్నాను నలభై ఎన్ని అవుతున్నాయి నలభై ఆరు అవుతున్నాయి ఇంకా మ్యాజిక్ ఫిగర్ ఎన్ని కావాలి ఆల్మోస్ట్ ఆల్ ను అరవై కావాలి అరవై కా నూట ఇరవై అనుకోండి నూట ఇరవైలో సగం అరవై కావాలి ఇక్కడ నా నలభై ఎన్ను పదిహేడు యాభై ఆరు అవుతున్నాయి అంటే ఇంకా నాలుగు కావాలి మ్యాజిక్ ఫిగర్కి నాలుగు ఎవరు వస్తారు పోని ఈ ఆల్రెడీ ఇక్కడ బీఆర్ఎస్లో ఉన్న ముప్పై తొమ్మిదిలో ఇప్పుడు దా కొన్ని ఖాళీలు అవుతున్నాయి దానవ నాగేంద్ర గారు లాంటి వ్యక్తులు కొంతమంది వెళ్తున్నారు మరి వాళ్ళ ఫిగర్ ఎంతమంది వెళ్ళిపోయినట్టు ఆల్రెడీ కాంగ్రెస్లోకి అప్పుడు మళ్ళీ ఇంకా మ్యాజిక్ ఫిగర్కి ఎంతమంది కావాలి పోగితే ఈ అనుమానాలన్నీ ఎందుకు వస్తున్నాయంటే పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అభిమానం ఎందుకంటే ఆయన నామినేషన్ విషయంలో కానీ క్యాన్వాస్ విషయంలో కానీ అమరావతి వెళ్ళి అక్కడ ఆయన కలిసి ఆయన దర్శించుకొని వచ్చి కూడా ఇక్కడ చేశారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇద్దరు మిత్రులు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేయకుండా ఉండడానికి రేవంత్ రెడ్డి గారు గెలవకుండా ఉండడానికి చాలా పావులు కదిపారని వార్తలున్న నేపథ్యంలో ఎందుకంటే పోలింగ్ ముందు రోజు కూడా సాగర్ముఖిి అటువైపు ఆంధ్ర పోలీసులు ఇటువైపు తెలంగాణ పోలీసులు గస్తీ నిర్వహించడం పెద్ద హై డ్రామా క్రియేట్ చేశారు కేవలం వాటర్లని డైవర్ట్ చేయడానికని కూడా రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఒక సభలో కూడా చెప్పారు సో అంటే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అని రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని సందర్భాల్లో పరోక్షంగా చెప్పారు చాలా వరకు కోడే కూస్తుంది సో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తి పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారు అనుకుంటున్న నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా బీఆర్ఎస్తోనే కలిసి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కూల్ చేస్తారు కూల్ చేసి ఆయనే సీఎం అయిపోతారని కానీ ఇటువైపు బీఆర్ఎస్లో అంత సింపుల్గా వీరు గవర్నమెంట్లో ఉంటూనే కేసీఆర్ గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వకుండా ఆయన ఎవరికి ఇస్తారు అక్కడ బి మహారాష్ట్రలో అనుకోండి ఆ ఎన్సీపీ తరఫున ఆయన ఎవరు శరత్ పవార్ గారు అబ్బాయి అజిత్ పవార్ గారు కానీ లేదంటే ఫడ్నవీస్ ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉండేవారు కదా ఆ ఫడ్నవీస్ గారు వాళ్ళు పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకులు కానీ పర్వాలేదు బట్ ఇక్కడ అలా కాదు బీఆర్ఎస్కి నేషనల్ పార్టీ అధ్యక్షుడు ఆయనే ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కేసీఆర్ గారే ఒకవేళ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి అయితే పక్కన ఎందుకుంటారు ఉండరు కదా కాదు కాదుకూడదంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కీలక పదవి ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి ఏదైనా చేస్తే చేయొచ్చు ఏకనాథ్ షిండే గారు సీన్ ఇక్కడ రిపీట్ అవ్వదు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ యాజ్ ఇట్ ఈజ్గా అవ్వదు అక్కడ ఏకనాథ్ షిండే అయినట్టు ఇక్కడ పొంగులేడి గారు అవుతారని గ్యారంటీ లేదు కాకపోతే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమాని కాబట్టి సో ఇటువంటి పుకార్లు షికార్లు చేస్తున్నాయి కాబట్టి ఇది ఒక అంశం తెర మీదకి వచ్చింది నేను అనుకుంటున్నాను మేబీ గాదిన్నయ్య గారు చెప్పినట్టుగా ఆయనకి ఎటువంటి లీడ్ దొరికిందో ఆయనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరికిందో మరి ఆయన బీజేపీ తరఫున చెప్పాలి మొన్నటి వరకు బీజేపీ బీఆర్ఎస్ కూడా ఒకటే అని అనుకున్నాను వార్తలు వచ్చాయి కదా మరి అలాంటప్పుడు బీజేపీ ఒక బీఆర్ఎస్ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా బీజేపీ వాళ్ళు కూడా కలుపుకుంటేనే కదా అప్పుడు వీళ్ళకి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేది అలాంటప్పుడు ఆర్ గారికి గారు కూడా లాంటి వ్యక్తులు కూడా గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులకి హ్యాపీయే కదా ఆయన ఎందుకు బయటికి లీక్ చేశారు అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు అని చెప్పడానికే మొన్నటి వరకు బీఆర్ఎస్ బీజేపీ తెర ఒప్పందాలు ఉన్నాయని కూడా కాంగ్రెస్ వ్యక్తులు చాలాసార్లు విమర్శలు గుప్పించారు దానికి విరుద్ధంగా కవిత గారిని అరెస్ట్ చేయడం కూడా ఎలా తెరమే తీసుకొచ్చారంటే వీలు వీళ్ళు ఒకటి కాదు అని చెప్పడానికే అరెస్ట్ చేశారు తప్ప కవి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేవాళ్ళు కూడా లేకపోలేదు ఇదంతా లోక్సభ ఎన్నికలకు స్టంట్ అందుకే కవిత గారిని అరెస్ట్ చేశారు లేకపోతే చేయిపోయి ఉండేవారని కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో అభిప్రాయం సో వెరసి ఇటువంటి అభిప్రాయాలు ఊహాగానాలు ఎవరో ఏదో తెలిసిన విషయాన్ని ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చి డిస్కస్ చేసుకోవడమే తప్ప అంత ఈజీగా గవర్నమెంట్ ఫామ్ అన్ని దగ్గర అన్ని సందర్భాల్లో అవు ఆల్రెడీ అక్కడ సీక్రెట్ ఓపెన్ అయిపోయింది కదా లోకల్ గారిది ఎట్లాంటి స్కెచ్ చేశారని సో ఎక్కడ కూడా అదే స్కెచ్ చేస్తారని అనుకుంటారు ఈయన జాగ్రత్తలు ఈయన ఉంటాడు కదా అవును ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారు సందర్భంలో తోటి ముఖ్యమంత్రి పొరుగు ముఖ్య ముఖ్యమంత్రి అయినప్పుడు మనకు తెలియపోయిన ఫోన్ చేసి కనీసం శుభాకాంక్షలు చెప్తాము అటువంటి శుభాకాంక్షలు కూడా నాకు పరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు చెప్పలేదు నాకి నాకు గెలవకుండా ఉండడానికి ఎవరెవరు ప్లాన్లు వేశారో నన్ను గెలవడానికి నా వైపు వచ్చి ఎవరు ప్లాన్లు వేసినా వాళ్ళని గుర్తుపెట్టుకుంటా ఇల్ని గుర్తుపెట్టుకుంటా అని కూడా అన్నారు సో ఇవన్నీ వీటి కామెంట్స్ దృష్ట్యా వచ్చిన విషయాలు అనుకుంటున్నాను చెప్పులో రాజకీయాల్లో ఫైనల్ టచ్ ఏంటంటే ఏదైనా జరగచ్చు లోక్సభ ఎన్నికల వరకు లెట్ వెయిట్ అండ్ సీ థ్యాంక్ యూ సో మచ్ సార్